Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి. అండ్ మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ అండి. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం. ఇది లేక చాలా ఫ్యామిలీస్, చాలా బిజినెసెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. సో అండర్స్టాండింగ్ ఎందుకు ఉండాలంటే మన కోసమే ఉండాలి, ఎవరి కోసమో కాదు. సో మనకు మనం మంచి చేసుకోవాలంటే అర్థం చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏంటో ఏదో చెప్పారు, మనకి ఏదో అర్థమైందంటే కుదరదండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విషయం చెప్తున్నప్పుడు మనం పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. మనం ప్రతి దాంట్లోనూ ఏదో లోటు చూసామంటే ఆ లోటు మనకే ఉంటుంది. సో వాళ్ళకు ఉండదు, వాళ్ళు ఇక్కడ కాకుండా ఇంకొక చోట ఎక్కడో ఏదో ఒకటి చేసుకుంటారు. బట్ బిజినెస్లో ఎప్పుడైతే మనకు అండర్స్టాండింగ్ బాగుంటుంది అంటే ఒకరికొకరికి కమ్యూనికేషన్ బాగుంటుంది. సో దాంతో బిజినెస్ డెవలప్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది. అండ్ రియల్గా అంటే అండి, నాకు కూడా నా కస్టమర్స్ ఉన్నారు చాలామంది. ఎంత అండర్స్టాండింగ్ అంటే ఒక మాట నేను చెప్పానంటే ఒక మేడం అనిస్తారు. కొందరు ఉన్నారు నేను చెప్పినా కూడా అర్థం కాదు, వాళ్ళకి అర్థం చేసుకోలేరు. సో ఇలా అన్నమాట, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ వాళ్ళు చెప్పేది నాకు కూడా అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. సో అప్పుడే మనం చెప్పేది వాళ్ళకు అర్థం అవ్వాలి, వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వాలి. ఇంట్లో కూడా అండి, ఫ్యామిలీతోటి మన ప్లేస్లో మనం ఉంటే ప్రతిదీ మనకు కరెక్టే అవుతాయి. ఎప్పుడైతే అవతలి వ్యక్తి ప్లేస్లో నేనే ఉన్నాను అనుకొని మాట్లాడతాడో అప్పుడు మనం కరెక్ట్గా వింటున్నట్లు మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే ఎవరిది వాళ్ళకు రైట్ వే, బట్ అవతల దారిలో మనం వెళ్ళినప్పుడు అది కరెక్టా రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది. మన దారి మనకు కరెక్ట్ ఉన్నప్పుడు అవతల వాళ్ళకు కూడా అవతల దారి కరెక్ట్గానే ఉంటుంది. సో అప్పుడేంటంటే అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. బిజినెస్లో అయినా, లైఫ్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, ఎవరితోటి రిలేషన్ మనం మెయింటైన్ చేసినా మెయిన్ అండర్స్టాండింగ్ అండి. అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తులతోటే మనం ఎక్కువ లైఫ్ అనేది జర్నీ స్టార్ట్ చేయగలుగుతాము. అండర్స్టాండింగ్ లేకపోతే జర్నీని స్టార్ట్ అవ్వదు. సో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అంటారు కదా, చిన్నది గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చావు అనేసి. సో అలా అనమాట, అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ అనేది పెరిగి పెద్దగా అవుతాయి అన్నమాట. చిన్న సొల్యూషనే ఉంటుందండి, దానికి పెద్ద ఇది లేదు. బట్ అంతవరకు మన బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్గా నెగిటివ్ మైండ్ వెళ్ళిపోతుంది, కాబట్టి చాలా ఫాస్ట్గా మనం ఆలోచించి ఇమీడియట్గా బ్యాడ్ డిసిషన్ తీసుకుంటాము. అలా అనేసి ప్రతిదీ పాజిటివ్ ఉంటుంది అని మాత్రం చెప్పను. కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని గుడ్ ఉంటాయి. బట్ ఏదైనా అర్థం చేసుకొని దాన్ని మనం మానిట్ చేసి అప్పుడు డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకరికి చెప్పారు, సపోజ్ ఏదో చెడు విషయం మనకు చెప్పారు, ఆ చెడు విషయం చెప్పిన అందులో మంచి ఉందని మంచి కాదు, చెడు కూడా ఉండొచ్చు. ఆ చెడు ఉందా మంచి ఉందా మనం చూడాలి, చూసి తెలుసుకొని ఓకే అనుకున్నాక మనం డిసిషన్ తీసుకోవాలి. కొందరు ఏంటంటే నాన్ సెన్స్గా ఏదో చెప్తూనే ఉంటారు, అలానే అది కరెక్టా అంటే అవ్వకపోవచ్చు. కొందరు మంచి చెప్తుంటారు, ముందు మంచి చెప్పి వెనక చెడు చెప్తుంటారు, అది కూడా మనం చూసుకుంటుండాలి. చాలా ఉంటుంది సబ్జెక్ట్ అనేది, అర్థం చేసుకోవడంలో కూడా మంచిని మంచిలాగే అర్థం చేసుకోవాలి, చెడుని చెడులాగే అర్థం చేసుకోవాలి. కానీ చెడుని కూడా మంచిలో మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఇది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్. సో చూడండి, మ్యాక్సిమం ఎవరినైనా కూడా అర్థం చేసుకోవడానికే ట్రై చేయండి. ఒక వ్యక్తి ఒక మాట చెప్తున్నాడంటే వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించినప్పుడు మనకు అట్లీస్ట్ ఒక 20% అయినా అక్కడ పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. గొడవలు అనేది పెద్ద కాకుండా ఉండడానికి సొల్యూషన్ ఉంటుంది. ఇది మాకు ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇది ఏ బిజినెస్లో అయినా కూడా కామన్గా వచ్చే మనం చేసే చిన్న మిస్టేకే, బట్ ప్రతి దానికి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి నేను ఇది తెలుసుకున్నా కాబట్టి మీకు చెప్తున్నానండి. సో అంతే, ఇంకా ఇక్కడ ఏమి అర్థాలు అపార్థాలు ఏమీ లేవు. సో ఏం కామెంట్స్ కూడా లేవు. సో నాకు నేను తెలుసుకున్నా అంటే మనం ఫస్ట్ ఎలా చేసాము, ఇప్పుడు ఎలా మారాము. సో నేను తెలుసుకుంది, నేను మారింది మీకు చెప్తున్నా అనమాట. కొంచెమైనా మీరు అర్థం చేసుకోగలుగుతారని, అంతకుమించి ఇంకేం లేదు. సో వీలైతే అర్థం చేసుకోండి, కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఏ గొడవలు లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.